అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. మీడియాకి లోపలికి వెళ్ళలేదు. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను కిడ్స్ ఎలా ఉన్నారో చూద్దామని. ఆల్మోస్ట్ లోపల మీకు ఒక 15-20 మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తారన్నమాట. వాళ్ళ పేరెంట్స్ని అట్లీస్ట్ చుట్టూ అడగకుండా వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ కేరళ కూడా. ఇంకా కిడ్స్ చాలా చిన్నపిల్లలు ఉన్నారు. బిఫోర్ వీడియోలో చెప్పినట్టుగా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ లో కిడ్స్ అనమాట. చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తున్నారు. ఆల్మోస్ట్ మనం మేపాడి అంటే వాయనాడులో ఉన్న ప్రతి ప్లేస్ కూడా మనం ఇప్పటి వరకు లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్, ఇవి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇవన్నీ కూడా సరిపోక అండ్ స్కూల్స్ని కాలేజెస్ని కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లుగా మార్చాల్సి వచ్చింది ఈ 5 డేస్ నుంచి. మీకు కనపడుతుంది కదా, ఇది సెయింట్ జోసెఫ్ స్కూల్ అనమాట మేపాడి అంటే వాయనాడులోనే. అండ్ ఇలాంటి స్కూల్స్ కూడా ప్రతిదీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్గా క్యాంపులుగా మార్చేశారు. ఆ కింద కనపడుతుంది మీకు దాదాపు 1,000 మందికి వంటలు చేస్తూ ఉన్నారు. అండ్ అంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్సే సరిపోలేదంటే ఒకసారి ఆలోచించండి అక్కడ ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగిందో. అండ్ ఒక పక్క కనపడుతున్నాయి మీకు 1,000 మందికి ప్రతి చోట క్యాంపులాగా ఇక్కడ అరేంజ్ చేసి అందరికీ వంటలు వండటం కానీ అంటే ఎప్పటికప్పటికి వాళ్ళకి యోగక్షేమాలు చూసుకుంటున్నారు. అంటే కొంత లోపల కూడా రెస్క్యూ టీం కొంతమంది 1,000 మంది ఉన్నారండి. పోలీసులు కావచ్చు, మిలిటరీ వాళ్ళు కావచ్చు. అండ్ స్కూల్స్ కూడా ఈరోజు హాస్పిటల్స్లో మారిపోయినాయి అనమాట. అంత ప్రాణ నష్టం జరిగింది. అండ్ అట్లీస్ట్ బతికున్న వాళ్ళని అండ్ ఎలా అయినా బతికిద్దామని స్కూల్స్, కాలేజెస్ కూడా హాస్పిటల్లాగా మార్చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు. చూస్తున్నాం ఇక్కడ ప్రతిదీ కూడా అన్నీ కూడా అరేంజ్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు అండ్ కంప్లీట్గా చూసుకుంటున్నారు. వాళ్ళకి క్లాత్స్ కావాలి, లేకపోతే జెంట్స్కి, లేడీస్కి అండ్ చిన్నపిల్లలకి అండ్ ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా చూసుకుంటున్నారు ఒకవైపున. అండ్ ఇక్కడ కంప్లైంట్ వెల్ఫేర్ సిస్టమ్ కానీ హెల్ప్ డెస్క్ కానీ ప్రతిదీ పెట్టారు ఇక్కడ. అండ్ మీకు చూసుకుంటే కనపడుతుంది ఇక్కడ కంట్రోల్ రూమ్, ప్రతి చోట కంట్రోల్ రూమ్ ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ బాడీ దొరికినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు డేటా తీసుకొని అదొకటి ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు. అండ్ ఇంకొంతమంది అయితే చిన్నపిల్లలు కొంతమంది ఇక్కడే ప్రాణాలతో ఉన్న వాళ్ళని అండ్ పోలీస్ డిపార్ట్మెంటు చాలా కష్టపడి ఆ రోజు లోపలికి ప్రాణం పోతుందని తెలిసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది లోపలికి వెళ్ళారనమాట. ఎందుకంటే ఒక 7-8 హౌసెస్ మిగిలి ఉన్నాయి కదా, ఆ హౌసెస్లో ఎవరైనా బతికున్నారేమో అన్న ఒక ఉద్దేశంతో వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు. నిజంగా ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ ఆ వాటర్లో కొట్టుకుపోయి చిన్న పిల్లలు 1 ఇయర్, 6 మంత్స్ పిల్లలు కూడా ఆ ఇంట్లో మిగిలిపోయి ఏడుస్తూ ఉంటే ఆ ఆర్తనాదాలకి ఆ సౌండ్స్కి చాలామంది కూడా గమనించి అక్కడ పసిపిల్లలు బతుకున్నారు అని తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఫారెస్ట్ మీదుగా ఈ కంప్లీట్గా ఇక్కడ కనపడుతున్న ఈ ఫారెస్ట్ మీదుగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టారండి. అండ్ వాళ్ళకి ఎప్పటికెప్పుడు ఏం కావాలన్నీ చూసుకుంటున్నారు. అండ్ అన్నీ కూడా కనపడుతున్నాయి మీకు, అన్నీ ఏమేం కావాలో అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ టీమ్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం కావాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను ఏదైతే చెప్పానో ఆ కిడ్స్ని ఇక్కడ ఈ రూమ్లో ఉంచారు. చాలామందిని కిడ్స్ని కూడా చిన్న పిల్లలు వాళ్ళు కూడా అంటే పాల్లాగే పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు, 1 ఇయర్, 2 ఇయర్ పిల్లలు, 4 ఇయర్స్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ కూడా ఉన్నారనమాట ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంచారు వాళ్ళని. ఎందుకంటే ఇది కొంచెం టౌన్కి నియర్ బై ఉంది, ఇమ్మీడియట్గా ఏదన్నా కావాలన్నా కానీ ఎమర్జెన్సీ ఇక్కడైతే బాగుంటుందని పిల్లల్ని అక్కడ కనపడుతుంది కదా చిన్న పిల్లల్ని అక్కడ ఉంచారండి. వాళ్ళకి చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేరు అని తెలియదు పాపం, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళే తల్లిదండ్రులా చూసుకుంటున్నారు అందరు కూడా ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరు కూడా చిన్నపిల్లల్ని. బట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చి మేము తీసుకెళ్తాం, మేము చూసుకుంటాం అనే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ అదర్వైజ్ పిల్లలందరిని అక్కడే ఉంచారు. అందుకనే ఇక్కడ మటుకు కొంచెం ఎక్కువ లేడీస్ ఉంచాల్సి వచ్చిందనమాట క్యాంప్ దగ్గర. అండ్ అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదండి. అసలుకి ఎంత హ్యూజ్ లాస్ అంటే ఇది వాయనాడులో మేపాడిది ఎంత హ్యూజ్ లాస్, ఇంకెప్పుడు కూడా ఇక్కడే కాదు ఎక్కడ కూడా జరగకూడదు. ఎందుకంటే ఒక సంఘటన ఇంత దారుణంగా జరుగుతుందా, ఇంత ప్రాణ నష్టం ఉంటుందా అనేది ఫస్ట్ టైం మనం కనువిప్పు కలిగేలా, అంటే పర్యావరణాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత మంది. ఈరోజు మనం అడవుల్ని, పర్యావరణాన్ని మనమే రక్షించకుండా మనం ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేద్దామని చెప్పేసి అండ్ రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి అని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగిస్తూ పర్యావరణాన్ని మనం కాలుష్యం వస్తుంది అని చెప్పేసి అడవులను తగలబెడుతున్నాము.
అండ్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసుకుంటే చాలా వరకు మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్. భూ ప్రళయం జరగడానికి కారణాలు కూడా ఒక రకంగా అవే అని చెప్పుకోవచ్చు కూడా. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే రీజన్ కూడా అది కూడా ఒకటి అయ్యి ఉంటుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే పర్యావరణాన్ని కూడా ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు అండి. ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే ఇలాంటి అవాంతరాలు జరుగుతూనే ఉంటాయి అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. అంటే ఇది తప్పుపట్టడానికి కాదు, నిజంగా మనం పర్యావరణాన్ని కాపాడాలి. అట్లీస్ట్ మనం ముందడిగి మనం వేసి మనం ఒక చెట్టు నాటపోయినా పర్లేదు, కానీ పర్యావరణాన్ని మటుకు మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదండి. ఆ నేచర్, ఎందుకంటే ప్రకృతి చాలా ఇస్తుంది మనకి. ప్రకృతి మనం ఏమి ఇవ్వట్లేదు, ఉన్న ప్రకృతినే మనం ఇంకా దాన్ని ఏదో విధంగా డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రళయాలు జరుగుతున్నాయి అండ్ అది మీ అందరికి కనపడుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఒక స్కూల్ కాబట్టి, హైయర్ సెకండరీ స్కూల్ కాబట్టి ఇక్కడ ఉన్న కాలేజ్ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, కొంతమంది దీని గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్దాం, ఇంకొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనే కూడా ఏది సరిపోక కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఇళ్ళు హోటల్స్ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా ఇచ్చేసారన్నమాట. ఈ 1 వీక్ 10 డేస్ సింగిల్ రూపీ కూడా మాకేమి ఇవ్వద్దు, వాడుకోండి అని చెప్పేసి చాలామంది వాలంటీర్గా ఇచ్చేశారు. అండ్ కొన్ని ఇంకా బాడీస్ కానీ లేకపోతే అలాంటి మటుకు అక్కడ ఉంచుతున్నారు. బతుకున్న వాళ్ళని, చిన్నపిల్లల్ని, ఈ ఏజ్ పిల్లల్ని ఇక్కడ ఉంచారనమాట. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా